హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కుట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయని జాములు వైజ్గా, అదేవిధంగా నక్షత్రం ప్రకారం మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఇన్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది, వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మిత్రులు ఇంకా ఎవరైనా మన వీడియోస్ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మనం వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక సపోర్ట్ చేయకపోతే వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, వీడియోస్ అనేవి చేయలేము ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ని లైక్ చేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ముఖ్యంగా రెండు నక్షత్రాలు అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మొదటి నక్షత్రం చూసినట్లయితే శ్రావణ నక్షత్రం ఫ్రెండ్స్, శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం ఈరోజు 7:35 వరకు, ఉదయం పూట 7:35 వరకు కూడా ఈ శ్రావణ నక్షత్రం అయితే కొనసాగడం జరుగుతుంది. మరి ఈ నక్షత్ర ప్రకారం మనం పెట్టుకోవాల్సిన కోళ్ళు చూసినట్లయితే తెల్లనెవలి మీద కాకినెవలి, కాకినెవలి రంగు అనేది ఓడిపోతుంది ఫ్రెండ్స్. తెల్లనెవలి గెలుస్తుంది కాకినెవలి మీద. మరి ఆ కోడి డేగ మీద కాకి నెరంగు ఊడిపోతుంది, అంటే కాకి మీద కోడి డేగ రంగులు గెలిచే అవకాశం ఉంది. మరి ఇక కోడి మీద పింగళ కాకి డేగ ఈ మూడు రంగులు కూడా ఊడిపోవడానికి అవకాశం ఉంది. ఈ పింగళ కాకి డేగ మీద కోడి రంగులు అనేవి గెలవడానికి అవకాశం ఉంది. మీరు శ్రవణ నక్షత్రం ప్రకారం పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకోండి. మరి ఆ తర్వాత నక్షత్రం చూసినట్లయితే 7:35 తర్వాత నుంచి మరి ఇక ధనిష్ట నక్షత్రం ఈరోజు మొత్తం కూడా రాత్రి వరకు కూడా ధనిష్ట నక్షత్రం అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా జాములు ఫాలో అవ్వాలి, నక్షత్రం ఫాలో రెండింటిని చూసుకొని కనుక మనం కరెక్ట్గా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకొని పందెం పెట్టుకుంటే 100% విజయం అయితే సాధిస్తాం. మరి ఈ ధనిష్ట నక్షత్రం ప్రకారం గెలుపొంది రంగులు ఓడిపోయే రంగులు చూసినట్లయితే నెమలి వెన్న కాకి మీద ఎర్ర కాకి కోడి అనే రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెమలి వెన్న కాకి మీద ఎర్ర కాకి కోడి ఓడిపోతే, మరి అదేవిధంగా కోడి రంగుల మీద పచ్చడేగా నల్ల పొడల కోడి అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నక్షత్రం ప్రకారం పెట్టుకునే వాళ్ళు ఈ విధంగా పెట్టుకోండి. మరి ఆ జాముల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొదటి జాము ఉదయం 6 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 6 స్టార్ట్ అయ్యి 8:24 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ప్రతి జాము కూడా 2:24 వరకు ప్రతి జాము ఉండడం జరుగుతుంది. ఆ జాములో ఏ కోళ్ళు గెలుస్తాయి, ఏ కోళ్ళు ఓడిపోతాయని మనం చాలా క్లియర్గా చెప్తాం. మరి ఇక మొదటి జాములో కోడి నెమలి విజయం కాబట్టి కోడి నెమలిని ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్. కోడి నెమలి రంగుని మనం మొదటి జాములో ముసుగు పందంగా వేసుకోవచ్చు. మరి ఇక చూపులు గెలిచే కోళ్ళ రంగులు చూసినట్లయితే కోడి మైల, కోడి పింగళ, కోడి నెమలి పింగళ, బాగా కోడి చూపు గల రసంగులు, తెల్ల కెక్కెర, తెల్ల నెమలి, కోడి నెమలి కెక్కెర అనేవి గెలిచే రంగులు కాగా ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే గట్టి కాకి, పచ్చకాకి డేగ, కాకి డేగ, ఎరుపు మించిన డేగ, శుద్ధ డేగ, ఈ రంగులాంటివి ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి, 1-2 చూసుకోండి ఏ రంగులు గెలుస్తున్నా, ఏ రంగులు ఓటములో ఉన్నాయని మీరు కనుక 1-2 చూసుకొని పందెం పెట్టుకుంటే 100% విజయం సాధిస్తారు. మరి ఇక రెండవ జాము సమయం చూసుకుంటే డాగా పింగళ విజయం ఫ్రెండ్స్. కాబట్టి డాగా పింగళ రంగును మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు, రెండో జాము సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు. మరి ఈ రెండో జాము ప్రకారం చూపులకి, ముఖ్యంగా చూపులకు మాత్రం గెలిచే రంగులు ఒకసారి చూసినట్లయితే కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, ఎర్ర పోల, కోడి ఎర్ర మైల, కోడి ఎర్ర కెక్కెర, కోడి రసంగి, ఈ రంగులన్నీ కూడా గెలిచే రంగులు ఫ్రెండ్స్. మనకి ఈ ఎడం వైపు ఉన్న రంగులన్నీ కూడా గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు ఒకసారి చూసినట్లయితే మనం నల్లకట్టు అబ్బురాసు, పశ్చిమగల కాకి, కాకి నెమలి, బాగా పశ్చిమగల సీతువ, అదేవిధంగా సీతువ, పచ్చకాకి నెమలి, నెమలి అబ్బురాసు, ఈ రంగులన్నీ, ఈ రైట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్. ఈ కోళ్ళు మొత్తం కూడా, ఈ రంగు ఉన్న కోళ్ళు మొత్తం ఓడిపోవడానికి అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా గెలిచే రంగు కోళ్ళు లేవి, ఓడిపోయే రంగు కోళ్ళు లేవని మీరు 1-2 చూసుకోండి. ఇక మూడవ జాము సమయం చూసినట్లయితే 10:48 నుంచి మరి ఇక 1:12 వరకు మూడో జాము కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మూడో జాము ప్రకారం కోడి కాకి విజయం కాబట్టి కోడి కాకి అనేది మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ముసుగ్గా పెట్టుకొని విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మూడో జాము ప్రకారం మాత్రం, మూడో జాము సమయంలోనే కాబట్టి మూడో జాములో కోడి కాకిని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. మరి కోళ్ళని చూపులు గెలిచే రంగులు ఒకసారి చూసినట్లయితే శుద్ధ కాకి, బూడిద మైల, కోడి రసంగి, కోడి మైల, కాకి డేగ, నల్లకట్టు రసంగి, తెల్ల మైల, ఇవన్నీ గెలిచే రంగులు.
ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రంగులు కూడా గెలిచే రంగులు, జామ్ మొత్తం కూడా కోడి రంగులు కాకి రంగులు అనేవి గెలవడానికి అధిక అవకాశం ఉంటుంది. ఇంకా ఓడిపోయే రంగులు చూస్తే నెమలి, ఎర్ర నెమలి, డాగ పింగళ, అదేవిధంగా పింగళ, నెమలి ఎబ్బురాసు, సీతువ, నెమలి పింగళ అనే రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది. జామ్ మొత్తం కూడా నెమళ్ళు అదేవిధంగా పింగళాలు అనేవి ఓడిపోవడానికి అధిక అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీరు ఒకటి రెండు సార్లు చూసుకోండి, ఖచ్చితంగా జాములు ఫాలో అవ్వండి, నక్షత్రం ఫాలో అవ్వండి, రెండింటిని ఫాలో అయితే 100% కూడా మీరు విజయం అనేది సాధిస్తారు. మరి ఇక నాలుగో జామ సమయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 1:12 నుంచి మరి ఇక 3:36 వరకు నాలుగో జామ సమయం కొనసాగడం జరుగుతుంది. ఈ నాలుగో జామ సమయంలో ఈ డేగనెమలి లేదా ఎర్రనెమలి అనేది విజయావకాశాలు అధికంగా ఉంది. కాబట్టి దీన్ని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం అయితే సాధించవచ్చు. నాలుగో జామ మాత్రం ఎర్రనెమలిని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి ముఖ్యంగా మనం చూపులు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెందాం, పచ్చకాయకి కాకి డేగ, గట్టి డేగ, నెమలి, నెమలి కెక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి, ఈ రంగులన్నీ కూడా గెలిచే రంగులు. ఇది మన చూపులకి నాలుగో జామలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఫ్రెండ్స్, పింగళ, కోడి మైల, కోడి కెక్కెర, కోడి పింగళ, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు ఈ జామ్ మొత్తం నాలుగో జామ్ మొత్తం కూడా ఓటమి పాలయ్యే రంగులు. కాబట్టి మీరు ఈ రంగుల్ని గెలిచే రంగుల మీద ఈ రంగులు పెట్టుకొని మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. తప్పకుండా గెలిచే రంగులు, ఓడిపోయే రంగుల మీద మాత్రమే మనం గెలిచే రంగులు పెట్టుకుంటే విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చివరిగా ఐదవ జామ సమయం చూసుకుంటే 3:36 నుంచి మరి 6 వరకు కూడా ఐదో జామ అయితే కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఐదో జామ ప్రకారం కాకి పింగళ విజయం. కాబట్టి కాకి పింగళని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. కాకి పింగళ రంగును ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులు గెలిచే రంగులు నెమలి పింగళ, కాకి నెమలి, పింగళ, నల్లకట్టు అబ్బురాసు, గట్టి అబ్బురాసు, నల్లబొట్ల సీతువ. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గెలిచే రంగులు, ఖచ్చితంగా ఇవి గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్రమైల, డేగ, కోడి డేగ, కోడి రసంగి, పండు డేగ, కోడి నెమలి, తెల్ల నెమలి, బూడిద మైల, ఈ రంగులన్నీ కూడా ఓటమి చెందడానికి అధిక ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీరు గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మధ్య వ్యత్యాసం తెలుసుకోండి. మన కోడి ఏ కలర్ కిందకు వస్తుంది, ఆపోజిట్ కోడి ఏ రంగు కిందకు వస్తుంది ఖచ్చితంగా మీకు తెలుసుకొని ఉండాలి. మనం కనుక కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడంలో మిస్టేక్ చేసినట్లయితే లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోడి యొక్క కలర్ అనేది జాగ్రత్తగా ఎంచుకోండి. అదేవిధంగా కోడి పుంజుని ఎంచుకోవడం కూడా, మన యొక్క కోడి పుంజుని ఎంచుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కోడి యొక్క కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడిని ఎంచుకోవడం, కోడి యొక్క బ్లడ్ లైన్, కోడి యొక్క పోట్లాట, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పందెం పెడితే డ్యామ్ షూర్గా మనం అయితే విజయం సాధిస్తాం. ఫ్రెండ్స్ తప్పకుండా విజయం సాధిస్తాం. మరి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మనం ఇంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్